నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం పంచారామాలలో ఒకటైన కుమార భీమారామం క్షేత్రం సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇచ్చట కొలువైన స్వామివారి లింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీముడే ఈ భీమేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు. అందుకే ఈ రెండు ఆలయాల కట్టడాలు దాదాపు ఒకేలా ఉంటాయి. క్రీస్తు శకం 892లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 922 వరకు సాగింది. 1340–1466 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన కాకతీయులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో మనం కాకతీయుల నాటి శిల్పకళ మరియు తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళను చూడవచ్చు. ఇచ్చట స్వామివారు కుమార భీమేశ్వరుడుగా, అమ్మవారు బాలా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తారు. విశాలమైన ప్రాకారాలతో, 4 ద్వారాలతో, కోనేటి జలాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ దేవాలయంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, సెనేశ్వరుడు, నవగ్రహాలు మనకిక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలా త్రిపురసుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మండపం మనకు కనిపిస్తాయి. నిర్మాణ సమయంలో ఇక్కడున్న శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించిన శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ ఇక్కడ స్థానికులు చెబుతుంటారు. గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడింది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంటుంది. ఇక్కడి ప్రాకారపు గోడలు ఇసుక రాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు 4 దిక్కుల్లో 4 ప్రవేశ మార్గాలున్నాయి. ఇక్కడ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు. తెలుగు మాసాలైన చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకటం ఇక్కడ విశేషం. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి, బాలా త్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. కార్తీక మాసంలో అయితే ఇక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.